తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. డిఎస్సి 2024 ఫలితాల ప్రకటన పత్రికా సమావేశంలో సహచర మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజ్ నరసింహ గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీమతి కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పెద్దలు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు కేకేశ్వరరావు గారు, దానం నాగేందర్ గారు, వేమ్ నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు, విద్యాశాఖకు సంబంధించిన అధికారులు, ముఖ్యంగా విద్యాశాఖకు సంబంధించిన అధికారులు చాలా శ్రమ చేసి అతి తక్కువ సమయంలో 11,062 టీచర్ ఉద్యోగ నియామక పత్రాలు అందించడానికి విశేషమైన కృషి చేసినారు. మనస్ఫూర్తిగా వారిని అభినందిస్తున్నాను. అదేవిధంగా మొత్తం ఈ 11,062 ఉద్యోగాలకు గాను 279,838 మంది అభ్యర్థులు నమోదు చేసుకుంటే 246,584 మంది పరీక్షలు హాజరయ్యి 33 జిల్లాలలో 54 సెంటర్లలో స్కూల్ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లు, లాంగ్వేజ్ పండిట్లు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ప్రాథమిక మరియు ఉన్నత స్థాయిలో స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఈ అన్ని పోస్టులకు పరీక్షలు నిర్వహించడం జరిగింది. 18/7/2024 నుండి 5/8/2024 వరకు 26 ఆప్షన్స్ కింద ఈ పరీక్షలు నిర్వహించి ఈరోజు ఈ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలు ప్రధానంగా 1:3 ప్రాతిపదికన ఫలితాలను ప్రకటించి వాళ్ళ సర్టిఫికెట్ వెరిఫికేషన్స్, వాళ్ళ యొక్క మిగతా వివరాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు, అధికారులు వెరిఫై చేసి ఫైనల్ నియామకాలు దసరా పండుగలోపు, తెలంగాణలో మీకు అందరికీ తెలుసు దసరాకున్న ప్రాధాన్యత, దసరా పండుగ అనేది మనకు సంతోషాన్ని తీసుకువచ్చే పండుగ. ప్రతి కుటుంబము ఎంత పేదవాడైనా దసరా పండుగను చాలా సంతోషంగా జరుపుకోవడం తెలంగాణ సాంప్రదాయం. ఆ దసరా పండుగ లోపలనే 9 అక్టోబర్ 2024 నాడు ఈ సర్టిఫికెట్ల వెరిఫికేషన్లు పూర్తి చేసి ఎల్బీ స్టేడియంలో ఈ 11,062 మంది టీచర్ల నియామక పత్రాలు వాళ్ళకు అందించడం ద్వారా రాబోయే దసరా పండుగ వాళ్ళ కుటుంబాలలో సంతోషాన్ని, పండుగ వాతావరణాన్ని తీసుకురావాలని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది.